బుద్ధి చూపించావు అనంతరం. కూర్చోండి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక లిమిట్ ను మించి ఆపడం కుదరదు. అది అప్పుడు మీరెదురైతే నాకు గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు, ప్రజల కోసం. నాలుగు మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు ఒకటో రెండో అనుమతించాల్సి వస్తుంది. రే వేణు, ఏంట్రా ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు? వాడిచ్చిన 50s బాగా పనిచేస్తుందండి. మరి నేనిచ్చిన సీల్ అన్నిటికీ నాకు ఏనా? మీరిచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు. మిగతా వాళ్ళని నాలుగు డబ్బులు చూడండి. ఆర్డర్ మార్చవన్నమాట. మార్చడం కుదరదు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. జీవో కూడా పాస్ చేశాం. నిన్నే మార్చేస్తే, నీ గవర్నమెంట్ కూలిస్తే, నిన్ను ప్రతిపక్షంలో నెట్టేస్తే ఇక నీ గవర్నమెంట్ ఉండదు ఆనందరావు. ఎమర్స్ గారు, శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి. ఎంత ఖర్చైనా సరే. హాయ్. ఏమండి జాతకాలు చూస్తారా? ఎప్పుడు వివాహం? వివాహమా? ఎవరన్నారు? ఏంటండి పరిచయం పెంచుకుని నచ్చామని జాతకం తీసుకున్నారు? జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న. వచ్చారు, పరిచయం పెంచుకున్నారు, మన ఫ్రెండ్స్ అయ్యాం, ఓకే. వివాహం అనేది ఇక్కడ కంజరాల అమ్మాయ. ఆగండి. ఏంటండి నెత్తి మీద బండేశారు? వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం, అవి మనకంతగా సరిపోలేదు. అది కాంచీపురం కంచరాలే కదండి. కాదు, కుంభకోణం కుంజీరా. ఏ పొంతలు సరిపోలేదు చెప్పండి. వద్దండి, చెప్తే బాధపడతారు. ఐ వాంట్ టు సీ ద మేనేజర్. చెప్పబోతే బాధపడతాను. ఏదైనా పర్వాలేదు చెప్పండి. చేయి చెప్పండి. అర్థమైందా? యా, ఇది మొగ చెయ్యి, ఇది ఆడ చెయ్యి. అయ్యో, ఎవరి సంబంధం ఉందా చెప్పండి. ఎవరిని పట్టుకు నలుపుకుంటున్నావు? యావత్ భారతం భక్తులు మండిపోతుంది. కృష్ణరాయలు నలుపు, కృష్ణుడు నలుపు, కాళికాదేవి నలుపు, టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు, ఆ పియానో నలుపు, రక్ష నలుపు, అంతెందుకు? మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషి కొంత కనుగొంటే నలుపు. నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను. మన రాష్ట్రంలో రెండు విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. ఒకటి బలుపు, రెండు నలుపు. చూడండి, మిమ్మల్ని చూస్తే రంగే ప్రధాన కారణం అనిపించట్లేదు, వేరే ఏదో కారణం ఏంటది చెప్పండి. అదేం కాదండి, ఇదిగో ఇదే కారణం. కస్టమర్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నాం? మామా, తను చెప్పింది నాకు తప్పే ఉందిరా మేడం. హలో మేడం, మీరు తెలుపు నేను నలుపు, అదేగా సమస్య? తెల్లగా మారి చూపిస్తా. నువ్వు తెల్లగా ఎలా మారుతావు? కావాలంటే తన తారు పూసి నల్లగా మారుతావా? తెల్లగా మారి చూపిద్దాం. మీకు ఏం కావాలంటారు? ఫెయిర్ అండ్ లవ్లీ. ఓ లారీడు కొనాలి కదరా. రే మామా, రే మామా, రే మామా, ఏంట్రా ఉండదు తొడుగు ముడుతుంది? అదే నువ్వు తొందరగా తెల్లబడాలని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేశా. ఏంటమ్మా అలా చిలకరిస్తావు? కుంకుమ అంత వేయకూడదురా. అయ్యో, మొత్తం తాగేసిరా, కడుపులో గడుపులో తిప్పేస్తుంది. స్టీల్ బాడీ ఏం కాదు. ఎవరి శివాజీ ఫోన్ వచ్చింది? ఏం శివాజీ, ఏమైంది? పిండేసింది. ఎండలో ఒళ్ళు కందకుండా ఏసీ డ్రెస్ వేసుకున్నారంతే. Oh yeah.
శివాజీ ఒకే ఒక్కరు సినిమాలో బురదలో దూకిన అర్జున తయారయ్యావు. ముల్తానా మట్టి నాచురల్ థెరపీ కడుక్కొచ్చానంటే పచ్చ చక్క కబరాసంలా ఉంటా. ఇప్పుడు అదర్సు కదా. ఏం బాగాలేదు, ఏదో ఫోటో నెగటివ్ లో ఉన్నారు. ఏంటి ఎగటావా, నల్లగా ఉన్నావున్నారు, కష్టపడి తెల్లగా మరుస్తూ బాగలేదంటారంటి. మీ దగ్గర నాకు నచ్చిందా నలిపోయినండి, ఇదేదో తెచ్చిపెట్టుకున్నట్టు. అమ్మయ్య బ్రతికిపోయావరా, తొందరగా వెళ్ళి ఒంటికి పూసుకున్నా తెల్లబెట్టి కడుక్కొచ్చే. మరి ఎందుకండి నల్లగా ఉన్నావున్నారు? క్షమించండి, నేను చెప్పిందాన్ని మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోలేదు. నేను తిరస్కరించడానికి నిజమైన కారణం నలుపు కాదండి, జాతకం. చిత్త మృగశేష ధనిష్టలకు వివాహము జరిగనే సత్యము వరుణకు మరణ ప్రాప్తి, తప్పదు వధువుకు వైధవ్య ప్రాప్తి అని సుఖ మహర్షి చెప్పారు. అబ్బాయి శివాజీది చిత్త, అమ్మాయి ఉమాదేవిది ధనిష్ట, దీన్ని రజ్జు దోషం అంటారు. 13 పొంతనల్లో ఏ పొంతన ఎలా ఉన్నప్పటికీ రజ్జు పొంతన చాలా ముఖ్యం. ఈ రెండు జాతకాలకు పొంతన కుదరదు. వీరిద్దరి జాతకాల్లోనూ జన్మ లగ్నం నుంచి 2, 7, 9 స్థానాల్లో పాపగ్రహాలున్నాయి. భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అమ్మాయి వల్ల అబ్బాయికి గండం ఉంది. కాదు కూడదని మీరు పెళ్లి చేస్తే అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం. ఏమిటి అంత మాట్లాడు? ఇదిగో చూడండి, నాలుక మీద మచ్చలు, నా వాక్కు భరిస్తుంది. మంచి చేయడానికి వచ్చారు, నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీకే చెడు జరగకూడదని నేను అలా చెప్పాను. ఇంతేనా, ఇదా సమస్య? అయ్యో, మా జ్యోతిష్కుడు ఏం చెప్పాడు తెలుసా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు 200 కోట్లేశ్వరుని అయిన నేను 1000 కోట్లేశ్వరుని అవుతానంట. సెకండ్ ఒపీనియన్ కోసం రాజమండ్రి సిద్ధాంతి గారిని అడిగాం, ఆయన ఏమన్నారో చెప్పరా? ఆల్రెడీ ఈ రెండు జాతకాలకి పెళ్లైపోయింది, కవల పిల్లలు ఆన్ ది వే అన్నారు. ఇందులో ఏది నమ్ముతారు? ఇవన్నీ పట్టించుకుంటే మనం ప్రశాంతంగా బతకలేం. నాకు మీరు నచ్చారు, మీకు? మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు? సత్యే రోజు తెలిస్తే మనం బతుకుతున్న రోజు నరకం అవుతుంది. సంతోషమేనండి ముఖ్యం, నన్ను పెళ్లి చేసుకోవటం మీకు సంతోషమేగా? కూల్ స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యయనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి గురువారము నాడు శ్రీ రామలింగం గారి ఏకైక పుత్రిగా చెలసు ఉమాదేవికి, సుభాష్ నగర వాస్తవ్యులు శ్రీ బలరామయ్య గారి ఏకైక పుత్రుడు చిరంజీవి శివాజీకి వివాహం జరుపుటకు పెద్దలు సుముహూర్తము నిశ్చయించడమైనది. శాసనసభలో పాలకపక్షం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన కారణంగా గవర్నర్ ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించి 10 రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గడువు విధించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకి నూతన మంత్రుల చేత గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. మీరు కొత్త మంత్రి, మీకు ఆ మర్యాద నేను ఇచ్చి తీరాలి. మీరు కింగ్ మేకర్ ని రుజువు చేసుకున్నారు, కృతజ్ఞుడయ్యా, కృతజ్ఞుడి. కృతజ్ఞత మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. అయ్యా, తమరు ఆదిశేషులైతే నేను అశేషనయ్యా, జీవితాంతం తోకాడిస్తూ పడి ఉంటా.